सीनियर कांग्रेस नायकुलु नंदी एल्लय्य मृति की पलुवुरु दलित नायकुलु संतापं तेलियजेशारु। मेदक जिल्ला कोल्चार मंडलं संगायपेट ग्रामंलो बाबा साहेब अंबेडकर् विग्रहं वद्द नंदी एल्लय्य आत्मकु शांति चेकूरालनि एमआरपीएस नायकुलु निवाळुलर्पिंचारु। एमआरपीएस जातीय नायकुलु पुर्र प्रभाकर् इतर एमआरपीएस नायकुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। अलागे पुर्र प्रभाकर् మాట్లాడుతూ ఎల్లయ్య మృతి బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని స్పష్టం చేశారు। మూడు సార్లు లోక్సభకు రెండు సార్లు రాజ్యసభకు ఎంపికై సుదీర్ఘకాలం రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు అని కొనియాడారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎనలేని సేవలు అందించిన నంది ఎల్లయ్య కుటుంబానికి ఎంఆర్పీఎస్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। మాజీ సర్పంచ్ బద్యనాయక్, ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన నాయకులు రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుర్ర మహేష్ పలువురు పాల్గొన్నారు। जोहार नंदी एल्लय्य गारु, अमर रहे नंदी एल्लय्य गारु। नंदी एल्लय्य गारु प्रति राष्ट्रानिके मरि तीरन लोटु, ई देशानिके तीरन लोटु, एंपी गा एसी उम्मडि राष्ट्रम उन्ननाडु मरि एस्सी एस्टील पट्ल पार्लमेंट लो मरि एन्नो पनुलु चेसिनटुवंटि नंदी एल्लय्य मृतिकि मरि ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుతున్నాం, దేవుని ఒకటే ప్రార్థిస్తున్నాం। మరి మంచి నాయకుని కోల్పోయినాం। ఈ దేశంలో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల మొత్తం టోటల్ గా నందియల్లయ్య చేసినటువంటి సేవలు మరవలేనటువంటివి। రెండోసారి మూడు సార్లు ఎంపీగా, మరి రెండోసారి కూడా మరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది। మరి అంత పెద్ద స్థాయి దాకా పోవడమో దళితుడు అదృష్టవంతుడు, మరి తను చేసినటువంటి సేవలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మరి చేసినటువంటి సేవలు మరవలేనటువంటివి। మరి తనకు ఆత్మశాంతి కలగాలి, తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా మేము తెలియజేస్తున్నాం। మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్ననాడే ఏబీసీడీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ కొట్లాడినప్పుడు కూడా, మరి పోరాటం చేసినప్పుడు కూడా పార్లమెంట్లో ఏబీసీడీ వర్గీకరణకై తను చేసినటువంటి కృషి ఎంతో ఉంది। ఈ జాతి మొత్తం నందియల్లయ్యకు రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం।